రెండు చింతల రోడ్డు ప్రమాద మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మాచర్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. रोड प्रमाद पाठ कुटाल प्राणी विचार व्यक्त इला ऐक्सीडेंट मुख्य बाचल तो राष्ट्रीय ड्रैवर् अतिवेगन तो दादापू 60-70% యాక్సిడెంట్ కారణం రోడ్డు మీద ఆగి ఉన్న లారీలు కానీ బైకులు కానీ కార్లు కానీ వాళ్ళు సొరవ రోడ్డు దిగి పార్కింగ్ లైట్ వేయకుండా నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దగ్గరలో ఉన్న బారికి పోయి రావడం, అక్కడ స్నానం చేయడం, ఫోన్ చేయడం, మరి కాళ్ళకు వచ్చేసుకుని చూస్తారుగా చేస్తారు. దీని వలన తర్వాత వెనక వచ్చే వాళ్ళకి వెనక వచ్చే లారీలు కానీ కార్లు కానీ వాహనాలు కానీ పార్కింగ్ లైట్ వేయకపోవడం వల్ల పార్కింగ్లో ఉన్న లారీ పోతున్న ప్రయాణిస్తున్నట్టుగా ఊహించుకొని దాన్ని గుర్తున్నారు. దాదాపు 60-70% యాక్సిడెంట్ సార్ ఇలాంటి అనే కడాకలు చెప్తున్నాయి. కాబట్టి వీటిని पारकिंग वाहन मुख्य मध्य पारकिंग अवसर आई दी प्रधान कारण पुलिस रवण अधिकार पोलिस बैक वेपाल फैन कटो लांग रूटे आबी वेपाले हेलमेट लेकिन అదే రసీద్ కట్టి 1000 రూపాయలు చేస్తారు. కానీ ఇలా ప్రధాన కారణమైన ప్రతిచర్యల కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే కూడా ఏడుగురు కూడా త్వరగా ప్రభుత్వం చెప్పొచ్చు. కళలు కూడా ప్రధాన కారణం ప్రభుత్వం చెప్పొచ్చు. ఎందుకంటే అవగాహన ప్రభుత్వం సమర్పించాలి మీద ఉంది వారానికి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వాళ్ళకి సిబ్బంది లేకపోవడం వల్ల అది అవకాశం తక్కువ కావక ఉన్నప్పుడు కూడా మాచల్లో కానీ ప్రతి పట్టణ కేంద్రంలో కానీ ప్రతి పండ్ల కేంద్రంలో కూడా లయన్స్ క్లబ్లు ఉంటాయి, రోటరీ క్లబ్లు ఉన్నాయి, వివేకానంద వచ్చిన చాలా ఉన్నాయి. మరి సాగరం తీసుకోవచ్చు వారానికి ఒకసారి.